డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సులో సీఎం జగన్ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. రాష్ట్రం బలాబలాల్ని వివిధ దేశాల రాయబారులకు వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయని కుండబద్దలు కొట్టారు జగన్. వాటిపై ప్రభుత్వ విధానం ఏంటో కూడా స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి సమావేశాలు వ్యవహరించే తీరు కంటే జగన్ వ్యవహార శైలి భిన్నంగా ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అభివృద్ది, సంక్షేమం వంటి కార్యక్రమాల విషయంలోనే కాకుండా పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా ప్రభావం చూపే అంశాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడుల సాధన కోసం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడానికి, ప్రభుత్వ ప్రాధాన్యతలను విడమరిచి చెప్పడానికి ఏపీ సర్కార్ వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తల్ని ఆహ్వానించి ఇక్కడి పరిస్థితుల్ని వివరించే ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగా సుమారు 40 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఏపీ సర్కార్ నిర్వహించిన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ సదస్సుకొచ్చాయి. ఈ స్థాయిలో దౌత్యవేత్తలు ఒకేచోట సమావేశం కావడం ఇదే తొలిసారి అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. సర్కార్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారిన క్రమంలో వాటికి సంబంధించిన ప్రశ్నలను ఈ సదస్సులో వస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంటుంది అన్న విమర్శలు కూడా అక్కడక్కడ వినిపించాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డే నేరుగా సమాధానాలు చెప్పారు. పీపీఏల సమీక్ష వివాదం అయ్యిందనే విషయాన్ని చెప్పిన జగన్, ఇప్పటి వరకు వివిధ మీడియాల్లో దీనికి సంబంధించిన రకరకాల కథనాలొచ్చాయని, కానీ వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయంటూ ప్రభుత్వ వాదనను వినిపించారు. The discourse are already crumbling. So what do we do? If we are to be sincere about our cause, if we are to do something about it, we need to do something about it, even though they are slightly controversial. So what we did was, you know, we need to give a win-win formula for everybody. We are trying to renegotiate. I do agree that, you know, there are international communities there, there are banks there, and we need to give them confidence as well while we renegotiate. So we're coming out with a win-win formula policy as well, where, you know, we're bringing them to reality, saying that DISCOMs do not work like that, cannot function like this when the revenues are lower and cost of procurement is far higher, then no DISCOM can ever function. ఇక తాము తీసుకున్న నిర్ణయాల్లో మరో వివాదాస్పద అంశం స్థానికులకు పరిశ్రమల్లో 75% ఉద్యోగాల అంశమని చెప్పారు. అమెరికాలోనూ స్థానికత అంశమే ప్రధానంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా దౌత్యవేత్తలకు గుర్తు చేశారు జగన్. స్థానికులకు ఉద్యోగాలు లేకుంటే పరిశ్రమలను ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. బట్ ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ ఫ్యాక్టరీ వాట్ కమ్స్ అప్ యాడ్స్ ఎ లిటిల్ బిట్ టు ద పొల్యూషన్. అండ్ వై వుడ్ ఎనీబడీ గివ్ ల్యాండ్స్ టు దెం విల్లింగ్లీ ఇఫ్ they have no hope of getting a job? But this is something what one should actually look at it in a very proactive way, that this is pro industry. You know, we need to give people hope that we welcome industry. Why would anybody welcome industry when there is hope that you will get a job somewhere in that industry, that factory, that people would actually start welcoming that industry? People would actually want the factories to come, want the industries to come. So this should be treated as a proactive step. ఏపీకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు లేకపోవడం బలహీనతలైతే పెద్ద ఎత్తున అద్భుతమైన వనరులున్నాయని వివరించారు. అతిపెద్ద తీర ప్రాంతంతో పాటు 6 ఎయిర్పోర్టులున్నాయని అన్నారు. అలాగే స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. అవినీతి లేకుండా పారదర్శక విధానాన్ని పాటిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన చట్టాలు కూడా చేశామనే విషయాన్ని వివరించారు జగన్. We don't have a tier one city like Hyderabad or a Bangalore or a Chennai. I wouldn't deny that as well. But we have our inherent strengths. We have 975 kilometers of coastline. We have four ports, 6 airports. To begin with, this is our strength. And above all, adding to our strength, I'd like to speak a few words about the governance. One very important thing what attracts investment is how stable the government is. And I can take pride in telling you
that an overwhelming mandate was given to us. నిజాయితీ గల ప్రభుత్వం, పారదర్శక విధానాలు, మంచి బృందం అందుబాటులో ఉందని, మీ సహకారాన్ని కోరుతున్నామని అన్నారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రభుత్వ విధానాలను సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం దౌత్యవేత్తలకు వివరించారు.